నమస్తే వెల్కమ్ టు టాపిక్ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ తెలంగాణలో కొన్ని రోజులుగా ఈ పేరు హాట్ టాపిక్ తన క్యూ న్యూస్ ఛానల్ ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ టిఆర్ఎస్ ప్రభుత్వంపై యుద్ధం చేస్తున్నారు తీన్మార్ మల్లన్న ప్రభుత్వ వైఫల్యాలు అధికార పార్టీ నేతల అక్రమాలను చేస్తూ వస్తున్నారు లీడర్లను పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించాడు మల్లన్న రాష్ట్రంలో ఎక్కడ అవినీతి జరిగినా దాని వెనక ఎవరున్నారు ఏం చేశారు ఎంత నొక్కేశారు ఫుల్ డీటెయిల్స్తో తో ప్రజల ముందు పెట్టేవాడు ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపుతూ టిఆర్ఎస్ నేతలకు కంట్లో నలుసుల చుక్కలు చూపించాడు అంతేకాదు నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కు చుక్కలు చూపించి దాదాపుగా గెలిచినంత పనిచేశారు తీన్మార్ మల్లన్న తీన్మార్ మల్లన్న తనకు కంట్లో నలుసులా మారని భావించిన కారు పార్టీ అతన్ని టార్గెట్ చేసింది అప్పుడే లక్ష్మీకాంత శర్మ అనే జ్యోతిష్యుడి కేసు తెరపైకి వచ్చింది డబ్బుల కోసం బెదిరించాడంటూ మల్లన్నపై ఫిర్యాదు చేశాడు దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆగస్టులో మల్లన్నను అరెస్ట్ చేశారు మల్లన్న జైల్లో ఉండగానే ఒకదాని తర్వాత మరొక కేసు తెరపైకి వచ్చాయి ఆయనకు బెయిల్ రావడం కొత్త కేసులో మళ్ళీ జైలుకు వెళ్లడం వెంట వెంటనే జరిగిపోయాయి మల్లన్నపై ఇప్పటి వరకు ముప్పై ఎనిమిది కేసులు నమోదు కాగా అందులో ఆరు కేసులను హైకోర్టు కొట్టేసింది మిగతా ముప్పై రెండు కేసుల్లో ముప్పై ఒక్క కేసులకు బెయిల్ మంజూరైంది తన భర్తపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మల్లన్న భార్య హోంమంత్రి అమిత్ షాను సైతం కలిసి ఫిర్యాదు చేసింది జాతీయ బీసీ కమిషన్ కూడా కేసుల విషయంలో ఆగ్రహం వ్యక్తం చేసింది తాజాగా మరోసారి మల్లన్నకు బెయిల్ మంజూరైంది డెబ్బై మూడు రోజుల జైలు జీవితం తర్వాత బయటకు వచ్చారు తీన్మార్ మల్లన్న ఈ సందర్భంగా ఆయన సంచలన ప్రకటన చేశారు జైల్లో తనని చంపాలని చూశారని అన్నారు చంచలగూడ జైల్లో సీఎం కేసీఆర్ బాధితులు ఐదు వందల మంది వరకు ఉన్నారని పూర్తి వివరాలు త్వరలోనే బయటపడతానని సంచలన కామెంట్స్ చేశారు తీన్మార్ మల్లన్న తెలంగాణ యావత్ ప్రజానీకానికి ప్రశ్నించే గొంతుకను డెబ్భై మూడు రోజులు జైల్లో పెట్టారని అన్నారు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఒక రాచకాన్ని క్రియేట్ చేయాలని చూశారని ఆరోపణలు చేశారు ఆయన ఆఖరికి బయటకు వస్తున్న చివరి నిమిషం వరకు అడ్డుకునే ప్రయత్నమే చేస్తూ వచ్చారని చెప్పారు అయినా డెబ్బై మూడు రోజులు ఉన్నోడికి ఇంకో పది రోజులు ఒక లెక్కన ముప్పై మూడు కేసులు ఉన్నోడికి ఇంకో మూడు కేసులు ఒక లెక్క అంటూ తనదైన స్టైల్లో ధీటైన సమాధానం ఇచ్చారు తప్పు చేసినోడే భయపడతాడన్న ఆయన తాను ఏ తప్పు చేయలేదు కాబట్టే బయటకు వచ్చానని వివరించారు న్యాయస్థానాల మీద తనకు పూర్తి నమ్మకం ఉందన్న మల్లన్న కేసులపై నిష్పక్షపాతంగా విచారణ జరగాలని ఈ వ్యవహారంపై డిఫమేషన్ సూట్ వేస్తున్నట్లు తెలిపారు ఎవరెవరు ఇందులో పాలు పంచుకున్నారో వాళ్ళు తప్పకుండా ప్రతిఫలం అనుభవించాల్సిందే అంటూ హెచ్చరించారు తిన్మార్ మల్లన్న అతి త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని తాను బయటకు రావాలని కోరుకున్న వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా వారి పక్షాన పోరాడతానని చెప్పారు ఎప్పటిలాగే క్యూ న్యూస్లో మార్నింగ్ న్యూస్ ప్రోగ్రాం చేస్తానని స్పష్టం చేశారు ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలని కోరుకుంటున్నారా అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి